హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నగేష్ గురుజ. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక మహత్తరమైన కార్యక్రమం చేపట్టింది. అదేంటంటే, నిరంతరంగా కొనసాగిపోతున్న ఏ అద్దు అదుపు లేకుండా సాగిపోతున్న వాళ్ళ ప్రవాహంలో ఈరోజు ఇంకొక మచ్చు తెనక యాడ్ అయింది. ఈ మూడు రాజధానుల ప్రతిపాదన ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఆ రోజు నుంచి ఏపీకి చాలా విధంగా భ్రష్టు పట్టించే విధంగా తయారు చేశారు. అన్ని ప్రాంతాల నుంచి వ్యతిరేకత తీసుకురావటం కానీ, రాజధాని రైతులను ఏడిపించడం కానీ ఇంకొక స్టెప్ ముందుకేసి వీళ్ళ ప్రతిపాదించింది. శాసనసభలో ఎక్కువ మెజారిటీ ఉన్న చంద్రబాబు తరపున నాయకులంతా ఉన్నారు కాబట్టి వాళ్ళు అడ్డుదగలటం వల్ల ఈ ప్రతిపాదన అయితే ముందుకు వెళ్లకుండా పెండింగ్ పడిపోయిందని సంబరాల్లో ఉన్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక స్టెప్ అడ్వాన్స్ వేసి దీన్ని ఎలా అయినా సరే నిర్వీర్యం చేసేయాలి, కంప్లీట్గా శాసనసభని రద్దు చేసేయాలని చెప్పేసి తీర్మానించుకోవడం జరిగింది. మనం ప్రతిరోజు పేపర్లో టీవీలో చూస్తూనే ఉన్నాం, నియంత్రిత్వ పోకడలు, తను అనుకున్నది చేయాలి, మొండి పట్టుదల. ఆ మొండి పట్టుదల అనేది కొన్ని ఇలాంటి ఎత్తేడానికి కూడా ఉపయోగపడతాయి అన్నమాట. సో దాని ప్రకారంగా ఈరోజు చేసిన వాళ్ళ చర్య ఏదైతే ఉందో శాసనసభ మండలి రద్దు చేసే విధంగా మొత్తం తీర్మానం చేశారు. ఆశ్చర్యం ఏంటంటే, గతంలో వీళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇదే శాసనసభ ఉండాలని గట్టిగా పట్టుబట్టి ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పోరాడి ఆయన ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా కూడా శాసనసభ అనేది ఉండాలి అని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు రోసయ్య గారి నేతృత్వంలో చాలా పట్టుబట్టి విధంగా ఉంచడం జరిగింది. ఆ విధంగా తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు స్వయాన తన తండ్రి గారు ఆశయాలకి తొంగలో తొక్కి దాన్ని ఇప్పుడు కొడుకు ఎప్పుడైతే వచ్చాడో, కొడుకు అనేవాడు ఎప్పుడు తండ్రి ఆలోచనలో ఒక ఉన్నతంగా ఒక మెట్టు పెంచే విధంగా తీసుకెళ్తాడు. మన ప్రీతమ కొడుకు గారు ఒక స్టెప్ ముందుకేసి దాన్ని తన స్వార్థం కోసం తన మాట నెగ్గించుకోవాలి, నాకు 150 మంది ఉన్నారు, నేను గెలవకపోవటం ఏంటి, ఒక ఈగో అహంకారం అనాలో ఈగో అనాలో ఇంకా వేరే మీ ఫ్యాన్స్ అందరూ వేరే వేరే పేర్లు పెట్టుకుంటారు. ఇలా చేయటం అనేది చాలా మరి ప్రజల్లో కదా ఏ విధంగా సంకేతం వెళ్తుందో, దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో ముందు కాలానుగుణంగా చూద్దాం. అది మనం ఏం చేయలేము. ఇంకా చాలామంది మరి కొంతమంది విద్యావంతులు, కొంతమంది న్యూట్రల్స్కి మాత్రం అది తప్పుగా అనిపిస్తుంది, మరి సపోర్టర్స్కి మరి అది ఆయన ఏం చేసినా కూడా రైట్ అనిపిస్తుంది. సో ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు, అసంబద్ధ చర్య. చాలామంది కొంతమంది దొడ్డిదారునే ఎమ్మెల్సీలుగా వచ్చిన వాళ్ళందరికీ ఇది కొంచెం ఒక రకంగా మంచిదే, కానీ ఓవరాల్గా చూసుకుంటే చాలామంది ఎడ్యుకేటర్స్ వచ్చి శాసనసభ ద్వారా రిప్రజెంట్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది చాలా నిరుద్యోగంగా వచ్చినట్టే. ఎందుకంటే వాళ్ళ వల్ల చాలా ఒక ఎడ్యుకేటర్స్ చదువుకున్న విద్యావేత్తలు వచ్చి మాట్లాడడం అనేది మంచి సదుద్దేశము. ఎవరో కొంతమంది నిస్వార్థంగా అడ్డదారుల్లో వచ్చి ఎమ్మెల్సీలు అయిపోయి మినిస్టర్లు అయిపోవడం వల్ల అలాంటి వాళ్ళకి కొంచెం చెంప పెట్టే కానీ ఈయన నమ్ముకొని కొంతమంది వచ్చిన వాళ్ళు, పదవులు ఆశించి వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఏదో ఇస్తాడని చెప్పేసి ప్రాపకొండ కోసం ఆయన భజన చేసుకుంటా ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక రకమైన కఠినమైన పని అనుకోవచ్చు. ఈ మరియు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకతే. ఇప్పుడు చేసిన చాలా వ్యతిరేకతలు ఇదో కొత్త వ్యతిరేకత యాడ్ చేసుకుంటున్నారు. ముందు ప్రజలు ఎట్లా దీన్ని రిసీవ్ చేసుకుంటారని చూద్దాం. అలాగే మన 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు దీని గురించి శాసనసభ ఉండాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు విచిత్రం ఏంటంటే, ఎప్పుడే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంచాలి అన్నప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు శాసనసభ వేస్ట్, దీనివల్ల ఉపయోగం లేదు, ఖర్చు దండగా అది ఇది అని చాలా ఆయనే అసెంబ్లీ సాక్షిగా మనం మాట్లాడిన వీడియోలన్నీ చూస్తూ ఉన్నాం. ఈవెన్ వైసీపీ ప్రభుత్వం కూడా ప్రొజెక్ట్ చేసింది. కానీ ఇప్పుడు ఆయనే శాసనసభ ఉండాలి అంటా ఉన్నారు. ఇది ఒక విచిత్రమైన చర్య. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విచిత్రమైన చర్య చేస్తే ఈయన ఒక విచిత్రమైన చర్య. అంటే వీళ్ళకి అనుకూలంగా ఎవరు పాలనలో ఉంటే వాళ్ళకి అన్ని మారిపోతుంటాయి, వీళ్ళు అపోజిషన్లో ఉంటే మారిపోతుంటాయి. వీళ్ళకి ఈ రెండు కూడా పాలనలో ఒకటే, ద్వంద్వ వైఖరి రెండు నాలుకలు, అక్కడొక మాట ఇక్కడొక మాట, అప్పుడొక మాట ఇప్పుడొక మాట, ప్రజల దగ్గర ఉన్నప్పుడు ఒక మాట, ఛానల్స్లో ఒక మాట, పబ్లిష్ చేసేటప్పుడు ఒక మాట. ఈ రెండు కాల సిద్ధాంతాలతో ప్రజలు విసిగి వేసారిపోయారు. అందుకే ప్రభుత్వాలు ప్రజలకు సమస్యలు అనేవి ఎప్పుడు కూడా తీరకుండా ఎప్పుడు నిరంతరాయం అది క్రియేట్ అవుతూనే ఉంటాయి.
మీరు ఎన్నాళ్ళు ఎన్ని పథకాలు పెట్టినా ఎన్ని చేసినా కూడా ఇలాంటి చర్యల వల్ల ప్రాబ్లమ్స్ ఒకదాని తర్వాత ఒకటి క్రియేట్ అవుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. నిరంతరంగా ఎన్నాళ్ళకి కూడా ఇది ఫినిషింగ్ అనేదే ఉండదు. సో ఈ ఈ విషయంలో మాత్రం రెండు కూడా నువ్వా నేనా అన్నట్టుగానే ఉన్నాయి. ప్రజలంతా చూస్తున్నారు, ఎవరు నిజాయితీ పరులు, నిజాయితీ పరులైన వాళ్ళు అసెంబ్లీలోకి వెళ్ళలేకపోయారు, ప్రజలు గెలిపించుకోలేకపోయారు. మీరైతే ఎవరైతే ఓటేసి పంపించారో వాళ్ళు మాత్రం శుభ్రంగా ఈ విధంగా చేస్తా ఉన్నారు. మరి ప్రజలకి అది ఏమర్థం చేసుకుంటారో, ఎప్పటిలాగానే ఎలక్షన్స్ టైంలో మళ్ళీ ప్రలోభాలకు లొంగి ఎప్పటిలాగానే వీళ్ళు కాకపోతే వాళ్ళు, వాళ్ళు కాకపోతే వీళ్ళని చెప్పేసి లొంగిపోయి ఉంటారో అన్నది ముందు ముందు రానున్న కాలంలో ప్రజలే తెలుస్తారు. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.